పేరుకే ఐపీఎల్ మినీ ఆప్షన్ అన్నారు కానీ మెయిన్ ఆప్షన్కు ఏమాత్రం తీసిపోని రేంజ్లో జరిగింది ఈసారి ఐపీఎల్ ఆప్షన్. ప్రత్యేకించి ఇన్నాళ్ళు ఉన్న ఐపీఎల్ ఆప్షన్ రికార్డ్స్ అన్నీ బద్దలయ్యాయి. రీసెంట్ టైమ్స్లో తమను తాము ప్రూవ్ చేసుకున్న కొంతమంది విదేశీ ఆటగాళ్ల కోసం టీమ్స్ అన్నీ యమ్మా ఇంట్రెస్ట్ చూపించాయి. మొత్తం 87 స్లాట్స్ కోసం జరిగిన ఈ ఐపీఎల్ మినీ ఆప్షన్లో ఏకంగా 405 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. ఇందులో 30 స్లాట్లు ఫారినర్స్కి కేటాయించారు. వీళ్లే ఈసారి కొత్త ట్రెండ్స్ని సృష్టించారు. ఈ మినీ ఆప్షన్లో దుమ్ము రేపిన టాప్ 5 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 5, హ్యారీ బ్రూక్, ఇంగ్లాండ్. 23 ఏళ్ల ఈ బ్రిటిష్ సంచలనాన్ని కైవసం చేసుకోవడానికి అన్ని జట్లు పోటీ పడ్డాయి. అయితే ఆశ్చర్యకరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి జూలు విదిల్చిందని చెప్పుకోవాలి. బ్రూక్ను ఏకంగా 13.25 కోట్లకు దక్కించుకుంది హైదరాబాద్. మొత్తానికి ఈ యంగ్స్టర్ కేన్ విలియమ్సన్ ప్లేస్ని రీప్లేస్ చేస్తాడో లేదో చూడాలి. నెంబర్ 4, నికోలస్ పోరన్, వెస్టిండీస్. ఈ ఆప్షన్ చూడని వాళ్ళు నికోలస్ పోరన్ ఐపీఎల్లో అమ్ముడైన అమౌంట్ చూసి పక్కాగా ఆశ్చర్యపోతారు. లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పోరాన్ని కొనుక్కుంది. లాస్ట్ టైం ఐపీఎల్లో తనపైన ఉన్న అంచనాలను అందుకోలేకపోయిన పోరాన్ ఈసారి అమ్ముడైన ప్రైస్ చూస్తే మాత్రం జాక్పాట్ కొట్టాడని చెప్పాలి. అయితే తమ టీంలో ఫినిషర్ లేని లోటును పూడ్చుకోవడానికే లక్నో ఇంట్రెస్ట్ చూపించి పోరాన్ని కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తోంది. నెంబర్ 3, బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్. ధోని, స్టోక్స్ ఈ కాంబినేషన్ ఎంజాయ్ చేసేందుకు ఎల్లో ఆర్మీ సిద్ధమైపోవచ్చు. ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్తో పోటీ పడి మరీ చెన్నై సూపర్ కింగ్స్ 16.25 కోట్ల రూపాయలకు బెన్ స్టోక్స్ని కొనుగోలు చేసింది. నెంబర్ 2, కామరూన్, గ్రీన్, ఆస్ట్రేలియా. సైలెంట్గా ఉందేంటి అని అనిపించిన ముంబై ఇండియన్స్ కామరూన్ గ్రీన్ను వేలంలో పోటీ పడి దక్కించుకుంది. ఏకంగా 17.50 కోట్ల ధరకు అమ్ముడిపోయాడు ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్. సో లీగ్ చరిత్రలో ఎక్కువసార్లు టైటిల్ గెలిచిన ముంబై టీం తరఫున మెరుపులు మెరిపించేందుకు కామరూన్ గ్రీన్కి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 1, ఇంగ్లాండ్ ప్లేయర్ శామ్ కరణ్. కడాయి కుట్టి సింగంగా చెన్నై అభిమానులు ముద్దుగా పిలుచుకునే శామ్ కరణ్ ఈ ఐపీఎల్లో సరికొత్త చరిత్రనే సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ ఆటగాడికి దక్కని విధంగా ఈ ఆల్రౌండర్ ఏకంగా 18.50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాడు. పంజాబ్ కింగ్స్ చెన్నైతో పోటీ పడి మరీ శామ్ కరణ్ని దక్కించుకుంది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో కాస్ట్లీ ప్లేయర్గా తన పేరుని కొత్తగా లిఖించుకున్నాడు శామ్ కరణ్. సో ఇది ఈ ఐపీఎల్ మినీ ఆక్షన్లో టాప్ 5 వాల్యుబుల్ ప్లేయర్స్.